రెస్పాన్స్ ట్వీట్ కూడా చేశారు తెలుగులో రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యల మీద ఆయన చెప్పడం ఆయన సానుకూలంగా స్పందించడం స్పందించారని నేను అనుకుంటా ఉన్నాను సానుకూలంగా ఆయన ఉన్నారని అనుకుంటా ఉన్నాను కారణం ఏంటి అంటే ఈ రోజు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం ఈ 250 స్థానాల్లో ఉండుంటే బహుశా ఈ పరిస్థితి ఇంతగా ఆధారపడవలసిన పరిస్థితి బహుశా ఎప్పుడు ఉండేది కాదేమో కేంద్ర ప్రభుత్వం మీద 250 సీట్లు వచ్చినంటే నిజంగా దేవుణ్ణి చాలా ప్రార్థించాను 250 సీట్ల కమ దాటకూడదు వాళ్ళు కానీ ఏ చేద్దాం కర్మను పోవాలి కొద్దిగా కాబట్టి వాళ్ళకు మన సహాయం అవసరం లేదు ఈరోజు మన సహాయం అవసరం లేకుండానే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి ఎంతసేపు ఆయన ప్రధానమంత్రి మన దేశానికి మన రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి సో రాష్ట్రం నడపాలి రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది రాష్ట్రం బాగా నడపాలి అన్న తపన తాపత్రయం ఉంది కాబట్టి డబ్బులు కావాలి డబ్బులు బాగా ఉంటే బాగా నడవచ్చు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థించడం జరిగింది అన్ని రకాలుగా సహాయం చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది ప్రత్యేక హోదా అన్న ఒక్క అంశం మీదనే నేను చెప్పిన 250 వచ్చింటే బాగుండేదని మిగిలినవైతే ఎలాగో జరుగుతాయి ఒకరు అటు ఇటుగా ఎలాగో జరుగుతాయి కానీ ఒక 250 వచ్చింటే ప్రత్యేక హోదా సంతకం పెట్టిన తర్వాతనే ఉత్తర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితులకి కేంద్ర ప్రభుత్వం ముందుండేది అని అన్ఫార్చునేట్గా అది జరగలేదు అన్ఫార్చునేట్లీ అది జరగలేదు కాబట్టి వాళ్ళకు అంత అవసరం లేదు కాబట్టి మనం మన బాధ ఇది అని మనం చెప్పుకోగలుగుతాం చెప్పుకున్నాం పాజిటివ్గా స్పందించారు కానీ సంతకం పెడతా ఉన్నాడా అని అంటే ప్రయత్నం చేస్తా ప్రయత్నం చేస్తూనే పోవాలి మనం ఇది ఒకటి మాత్రమే ఖచ్చితంగా చెప్తాం ఇది మన హక్కు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ప్రీ కండిషన్గా ఇది చేస్తాము అని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టారు ఇది మనం కనుక వదిలేసామంటే ఇక ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇవ్వరు ఇక ఆ తర్వాత ఎవరు కూడా ఎప్పుడు కూడా పట్టించుకోరు ఓకే ఆయన ప్రధానమంత్రి ఆయన మన అవసరం లేదు అన్న పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం అటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం అదొకటే సమస్యను అనుకుంటే రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు కూడా విపరీతమైన అన్యాయమైన పరిస్థితులు కూడా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాం ఆయనేమో ప్రధానమంత్రి మనమేమో ముఖ్యమంత్రి రాష్ట్రం బాగా జరగాలి అని అంటే వాళ్ళ సహాయ సహకారాలు కావాలి కాబట్టి ఖచ్చితంగా ఏ మేరకైతే రాబట్టగలుగుతామో ఏ మేరకైతే ఒత్తిడి తేగలుగుతామో అది కన్సిస్టెంట్గా జరుగుతూనే ఉంటుంది ఒకసారితో కాదు ఒకసారి తాగిపోదు కానీ ఒక్కటైతే నేను ఖచ్చితంగా చెప్తాను ఈరోజు మొట్టమొదటిసారి నేను ప్రధానమంత్రిని కలిశాను బహుశా రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా 30-40 సార్లు కూడా కలుస్తాను కానీ కలిసిన ప్రతిసారి మాత్రం ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ప్రతిరోజు అడుగుతూనే ఉంటా కలిసినప్పుడు అది మాత్రం కష్టమే అది ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వస్తుంది దాన్ని మాత్రం వదిలేసే పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉండదు ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం దాన్ని